గోత్రము నా వేశ్య జగతల గోత్రము నా వేశ్య హైమావతి నా వేశ్య టెంపరీ ఆపరేషన్ చేసి మనకు జరగాల్సిన గుండె ఆపరేషన్ చేయలే, స్టంట్ వేసినారు. ఇది స్టంట్ అనేది పర్మనెంట్ కాదు. మళ్ళీ మనం సిగరెట్ తాగి మంద అయితే మళ్ళా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అందరూ కూడా డొనేట్ చేసుకొని రైతులకు భోజనము, ట్రాన్స్పోర్టు, అందులో ట్రాక్టర్ డోకోమో మరి పవర్ ట్రాక్ వాళ్ళు కూడా అంత కొంతమంది నాకు ఎవరెవరు వేసుకున్నారో తెలియదు. వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు డొనేట్ చేసుకోవడం జరిగింది. కోతుల జనార్దన్ గారు, రాముడు, మున్సిపల్ నుంచి శాఖ నుంచి కొంత ఈ విధంగా మేము డబ్బులు డొనేట్ చేసుకొని దాదాపు 12 నుంచి 13 లక్షలు లెక్క చేస్తే ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకు లెక్క చేయకుండా రైతులు బాగుపడాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్దేశం ఉందో దానికి అనుగుణంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు, అబ్రహం గారు కూడా, మనం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావుని, హార్టికల్చర్ నీరజ గారిని, అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్ రావుని, హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఆయన పర్సనల్గా ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారిని నాయమండి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి ఇది అఫీషియల్ కార్యక్రమం కాదు, ఇది మేము దేవస్థానం నుంచి కొంతమంది ఉత్సాహంగా చందాలు ఇచ్చుకొని చేసుకొని మా మండల రైతుల కొరకు మేము పెట్టినాం. చాలామంది బయట నుంచి కూడా ఇప్పుడు అన్ని మండలాల రైతులు వచ్చారు. దీనివల్ల ఎంతో ఉపయోగం. మీరు కూడా పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగిన ప్రదర్శనని ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా, అంటే మీరు ఏదైతే చూసినారో అదన్నీ కూడా రైతులకు పనికొచ్చే విధంగా మీరు, అంటే మా మేము మాట్లాడేది కాకుండా మీరు స్టాల్స్ కూడా ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన ఒక బులెటిన్ లెక్కలు తయారు చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు ఇస్తాను.